బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. యెల్లో అలర్ట్ అయితే జారీ చేసినట్టు తెలుస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజులుగా వాన పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పి చెప్తున్నారు. నిన్న కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 97.3% వర్షం పడ్డట్టు తెలుస్తోంది. మిగతా ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించి అలర్ట్ అవ్వాలని చెప్పి చెప్తున్నారు. భారీగా వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్, చెప్పండి, ఇక తెలంగాణకు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో యెల్లో అలర్ట్ జారీ చేసినట్టు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? భవాని, ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. అయితే ఇవాళ హైదరాబాద్ తో పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని యెల్లో అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే గత 4-5 రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రతిరోజు పలు ప్రాంతాలు భారీ అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడక్కడ వర్షాలు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే హైదరాబాద్, కామారెడ్డితో పాటు నిర్మల్, సిద్దిపేట, నాగర్ కర్నూల్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో భారీ వర్షం కురిసింది. అయితే కామారెడ్డితో పాటు హైదరాబాద్ లో కూడా భారీ వర్షం పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇవాళ రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాతో పాటు తెలంగాణలో మరికొన్ని జిల్లాలలో పిడుగులతో పాటు భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా భారత వాతావరణ శాఖ అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే యెల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. అయితే గత కొన్ని రోజుల నుంచి వర్షాలతో హైదరాబాద్ లో ఇబ్బంది, హైదరాబాద్ లో వర్షాలతో ట్రాఫిక్ జామ్ ఎక్కడెక్కడ నిల్వచ్చిపోతుంది. అయితే ముందస్తు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతంలో ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా పిడుగులతో కూడిన వర్షం కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అలర్ట్ చేయడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి యెల్లో అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది భవాని. రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్.